డాక్టర్ సాంబశివరావు, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ సీనియర్ ఐఎంఏ మెంబర్. మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలల కింద మన యొక్క ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అత్యంత పాశవికంగా జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి ఇన్సిడెంట్పై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమాత్రం స్పందించకుండా మా యొక్క డాక్టర్ల యొక్క రక్షణ కొరకు ఇంతవరకు ఒక చట్టాన్ని, కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి చాలా జాప్యం చేస్తున్నది. కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజు విద్యార్థులు, పీజీ స్టూడెంట్సు వీళ్ళందరూ కూడా ఫాస్ట్ ఆన్ టు డెత్ అనేది దాని మీద ఉన్నారు. అయినా కూడా కోల్కతా వెస్ట్ బెంగాల్ సీఎం కానీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మా డిమాండ్ ఏంటంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, మా యొక్క డాక్టర్లకు మరియు మిగతా వైద్య సిబ్బందికి ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ప్రొటెక్షన్తో పాటు వాళ్లకు డ్యూటీ అవర్స్లో ఉన్నప్పుడు కనీసము సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, జరిగిన తర్వాత ఎప్పుడో వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వస్తారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఉంది. యావత్ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయము ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి అత్యాచారాలు తర్వాత ఇన్సిడెంట్స్ కొట్టడం, రీసెంట్గా కూడా కొట్టడం జరిగింది. డాక్టర్లపైన ఇట్లా అటాక్స్ అయితే మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు. మా డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇంకెక్కడైతే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుందో, మూడంచెల ప్రొటెక్షన్ ఉంటుంది, మాకు అలాంటి ప్రొటెక్షనే కావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది, అట్లా గవర్నమెంట్కి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది, మినిమం ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయాలని. సో ఇంకా కూడా మేము ఫాస్ట్ ఆన్ టు డెత్ ఉన్నా కూడా ఇంకా స్పందించలేకపోతే ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క ఫాస్ట్ ఆన్ టు డెత్ యావత్ భారతదేశంగా కూడా వ్యాపిస్తుందని కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి తొందరలో మా యొక్క డిమాండ్స్ని మీరు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ శ్రీనాథ్, టీజూడా చైర్పర్సన్. ఈరోజు మేము చేస్తున్నది కోల్కతాలో 9 రోజులు అవుతుంది వాళ్ళు హంగర్ స్ట్రైక్ టిల్ డెత్, అంటే చచ్చిపోయే వరకు అభయకు న్యాయమైన జరగాలి, మేమన్నా చనిపోవాలని దిగిన నిరాహార దీక్ష ఈరోజుకి 9వ రోజుకు చేరింది. అందులో 5 వెరీ సివియర్ ఇల్నెస్గా ఒక అన్కాన్షియస్గా పడి ఉండే వాళ్ళని ఇప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు ఇది ఆపలేదు. వాళ్ళను విరమించడానికి మేము మీ వెనకాల ఉన్నాము, మీరు విరమించండి అని మేము కోరుకుంటున్నా కూడా వాళ్ళు ఇప్పటి వరకు విరమించట్లేదు. ఏదైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉందో, అసలు 9 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నా కూడా కనీసం చర్చలకు పిలిచిన దాఖలాలు లేవు. వాళ్ళు అడిగేది 10 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చెప్పిందో మేము వీళ్ళతో చర్చలు చేస్తాం, ఇవన్నీ చేస్తామని, ఆ 10 పాయింట్లు అయితే ఏదైతే వాళ్ళు రాసిచ్చారో మినిట్స్ ఆఫ్ మీటింగ్, వీటినే అమలు చేయండి, పేపర్ మీద పెట్టండి, వాళ్ళ రిసిగ్నేషన్ తీసుకోండి, మా కాలేజీలలో సీసీ కెమెరాలు పెట్టండి, వాష్రూమ్స్ కట్టించండి, ఎన్ని డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్సే అడుగుతున్నారు. ఏదైతే వాళ్ళు 10 డిమాండ్స్ వీళ్ళు ఓకే చెప్పారో, సుప్రీంకోర్టు హియరింగ్ ముందు రోజు ఓకే చెప్పారు, సుప్రీంకోర్టులో మేము వీళ్ళతో మాట్లాడుకున్నామని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు హియరింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు వాటిని పేపర్ మీద పెట్టలేదు, ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చినా కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎట్లాంటి పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఇంకో తప్పని పరిస్థితి లేక హంగర్ స్ట్రైక్ టిల్ డెత్, అంటే చనిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తామని కూర్చున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు సపోర్ట్గా మేము ఈరోజు ఐఎంఏ పిలుపు మేరకు రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. ఒకవేళ అవసరమైతే రేపు మేము కూడా అన్నీ బైకాట్ చేసి, డ్యూటీలు అన్నీ బైకాట్ చేసి మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈలోపే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కలగజేసుకొని ఈ దీనికి ఏదో ఒక పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటున్నాం. డాక్టర్ పనిచేయాలంటే భయాందోళనతో పనిచేయాల్సి, వీడి కొడతాడా, వీడి తంతాడా, వీడికి పొడుస్తాడా తెలియదు, అలాంటి పరిస్థితిలో పనిచేస్తున్నారు డాక్టర్స్. ఇక్కడ ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు బేసిక్ ఒక బేసిక్ హక్కు అడుగుతున్నామండి మీకు. మిమ్మల్ని సేవ చేస్తానికి మమ్మల్ని కాపాడండి, మేము మీకు సేవ చేస్తామని చెప్తున్నాము. అది గవర్నమెంట్ చేయలేనప్పుడు మీకు ఇలాంటి రేణి దీక్షలు చేయాల్సి వస్తుంది. డాక్టర్ వెంకటస్వామి, నేషనల్ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ వరంగల్లో పొద్దున ఉదయం 6 గంటల నుంచి నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణ సంఘటనను న్యాయం త్వరితగతిన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏమన్నట్టు ఈ మన సుప్రీంకోర్టు సుముఠగా కేసు తీసుకొని వాదనలు వినిపించినప్పటికీ త్వరితగతిన యాక్షన్ చేపట్టాలన్నప్పటికీ ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది అర్థం కావట్లేదు. సో మా డిమాండ్ ఒకటే, మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభయకు న్యాయం జరగాలి, నిందితులు అందరినీ కూడా శిక్షించాలి. ఆసుపత్రి పైన, వైద్యుల పైన, నర్సింగ్ సిబ్బంది పైన ఈ ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్ నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. త్వరితగతిన మనకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఇది నిరసన తెలుపుతున్నాము.